IQ Z9X. ఇది యాక్చువల్గా వివో T3X కి రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. ఎగ్జాక్ట్లీ వివో T3X, IQ Z9X రెండు ఒకటే మొబైల్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వెనకాల ఐక్యూ లోగో ఉంటుంది, దానిలో వివో లోగో ఉంటుంది, అంతే. ఆ రెండే డిఫరెన్సెస్. యాక్చువల్లీ వివో T3X నేను రివ్యూ చేయాల్సింది, బట్ అప్పుడు కుదరలేదు. చాలా మంది కామెంట్స్ అడిగారు వివో T3X రివ్యూ చేయమని చెప్పేసి. ఎనివే, ఇది IQ Z9X. ఈ రెండు మొబైల్స్ ఒకటే, మీరు ఏది తీసుకున్నా ఒకటే అనమాట. అరౌండ్ 10-12,000 రూపీస్ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఆ 10,000 రూపీస్ బడ్జెట్ లో మోటో G34 ఒకటి సజెస్ట్ చేస్తూ ఉండేవాడిని, బట్ ఇప్పుడు దానికన్నా కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది ఆ ప్రైస్ లో. యాక్చువల్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. లోపల మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. కేసు ఉంటుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఫోన్ తో పాటు 44 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమ్ ఎడిక్టర్ పిన్ ఉంటుంది, అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. కేస్ ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చారు, కేసు క్వాలిటీ బానే ఉంది. అవతే ఇది త్వరగా ఎల్లో కలర్ అయిపోతుంది కాబట్టి బెటర్ కొన్ని రోజుల తర్వాత మంచి కేసు అప్గ్రేడ్ అవ్వండి. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇందులో రెండు కలర్స్ ఉంటాయి, గ్రీన్ గ్రే కలర్ ఉంటుంది. గ్రీన్ లో మనకి IQ Z9 గుర్తుంది కదా, గ్రీన్ కలర్ బ్రెస్ట్ డిజైన్ వస్తుంది కదా, సేమ్ అలాంటి డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్, మొత్తం ప్లాస్టిక్ కే. మ్యాట్ ఫినిషింగ్ వల్ల మీకు ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయదు. బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంటుంది. తీసుకుంటే గ్రీన్ తీసుకోండి, బ్లాక్ అంత అట్రాక్టివ్ లేదు. గ్రీన్ చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ వెయిట్ ఇది 6000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం బురుగానే ఉంటుంది. ఇంచుమించు 203 grams వెయిట్ అయితే వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా మీకు బరువు అనిపిస్తుంది. మీరు ఎక్కువగా రీల్స్ చూస్తా కూర్చుంటాను, పడుకొని చూసుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. గంట వాడాలంటే ఖచ్చితంగా చేయనొప్పి వస్తుంది. చిన్న కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. కింద మనకి మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, మంచి విషయం ఇది. అండ్ పైన ఏం లేదు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ ఉంది, పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ లా కూడా యాక్ట్ అవుతుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైమ్ మీరు ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, లేదంటే రెండు సిమ్ కార్డులు వేసుకోవచ్చు. ఓవరాల్ గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఆ ప్రైస్ కి ఓకే, బాగానే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే. ఆ ప్రైస్ లో యాక్చువల్ గా హెచ్డి డిస్ప్లేస్ దొరుకుతుంటాయి, వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది 6.72 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆమ్లెడ్ కాదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మాక్సిమం రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెటింగ్స్ లోకి వెళ్ళి మీకు 120 వద్దనుకున్నా 60 స్టాండర్డ్ గా పెట్టుకోవచ్చు. అండ్ పిక్ బ్రైట్నెస్ వీళ్ళు ఎంత చెప్తున్నారో నాకు తెలియదు, నేను చెక్ చేసినంత వరకు ఇండోర్ లో అరౌండ్ 800 nits దాకా పిక్ బ్రైట్నెస్ అయితే వచ్చింది, మాక్సిమం బ్రైట్నెస్. అండ్ అవుట్డోర్ లోకి వెళ్తే మాత్రం మాక్సిమం సన్లైట్ లో 1000 nits దాకా బ్రైట్నెస్ అయితే వచ్చింది. సో ఇండోర్ లో మాత్రం సఫిషియంట్, ప్రాబ్లం లేదు. బట్ అవుట్డోర్ లో మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి ఎక్కువ ఎండ పడుతుంటే మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు. ఎనివే, ఆ ప్రైస్ కి మనం ఎక్కువ కంప్లైంట్ చేయలేము. డిస్ప్లే బాగానే ఉంది, కలర్స్ మంచి వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తుంది. అంటే మరి ఆమ్లెడ్ డిస్ప్లే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ బాగానే ఉంది. డిస్ప్లే అయితే క్వాలిటీ బాగానే ఉంది. అండ్ యూట్యూబ్ మాక్సిమం 4K చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ డిస్ప్లే నాకు ఎక్కడ మెజర్ ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే సౌండ్ దగ్గర వీళ్ళు స్టీరియో స్పీకర్స్ తీసుకొచ్చారు, పైన ఒక స్పీకర్ ఇయర్ పీస్, మన స్పీకర్ సెకండరీ స్పీకర్ లేకపోతే అవుతుంది, అండ్ కింద ఒక స్పీకర్ ఉంది. ఆ పై స్పీకర్ నుంచి మీకు ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు, కింద స్పీకర్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. అండ్ ఇది పక్కన పెట్టేస్తే దీనిలో మెజర్గా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే వాల్యూమ్ బూస్టర్ అనేది తీసుకొచ్చారు. అంటే మీ వాల్యూమ్ బటన్ని ఫుల్ వాల్యూమ్ గెలిపిన తర్వాత ఇంకొకసారి నొక్కితే 200% వాల్యూమ్ వెళ్తుంది, ఇంకోసారి నొక్కితే 300% వాల్యూమ్ వెళ్తుంది. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే 3 times ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అనుకుంటారు, బట్ అదంతా ఊరికే జిమ్మి కప్ప. మామూలుగా నార్మల్ ఫోన్లో మీరు ఒక 100% వాల్యూమ్ పెడితే ఎంత సౌండ్ వస్తుందో, దీనిలో 300% వాల్యూమ్ పెట్టినా అంతే సౌండ్ వస్తుంది. అదంతా ఊరికే మార్కెటింగ్ జిమ్మిక్ లాగా పెంచుకోవచ్చు, మీరు 300 దాకా పెంచుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. యాక్చువల్లీ ఆ ప్రైస్ లో మనకి దొరికే ప్రాసెసర్స్ చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంటాయి, బట్ ఆ ప్రైస్ లో మంచి ప్రాసెసర్స్ ఏంటంటే Snapdragon 695 ప్రాసెసర్ ఒకటి, అండ్ ఇది Snapdragon 6 Gen 1 ప్రాసెసర్. 6 Gen 1 మనకి 695 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆ ప్రైస్ లో మంచి ప్రాసెసర్ అనమాట. ఇది మీకు ఆంటిటూ బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 5,65,000 దాకా స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా సింగిల్ కోర్ లో 935, మల్టీ కోర్ లో 2,500 అబో స్కోర్ చేసింది. అండ్ స్ట్రెస్ టెస్ట్ లో మీకు మాక్సిమం 99.8% స్టెబిలిటీ చూపించింది, మంచిది ఇది. అండ్ సిపియు థ్రోటల్ టెస్ట్ లో మాక్సిమం 91% థ్రోటల్ అయింది. సో పెద్దగా సిపియు లో ఇష్యూస్ ఏం లేవు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేశాను, 6 Gen 1 ప్రాసెసర్. బీజీఎంఐ దీనిలో స్మూత్ అల్ట్రా వర్క్ ఆడొచ్చు, లేదంటే హెచ్డి హై వర్క్ ఆడొచ్చు, స్మూత్ ఎక్స్ట్రీమ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే లేవు, అల్ట్రా హెచ్డి ఇవన్నీ ఆడలేము. గేమింగ్ కి నేను ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను, బట్ గేమ్స్ అయితే దీనిలో ఆడుకోవచ్చు, బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు అంత గొప్పగా ఉండదు, బట్ లాగేస్తుంది, గేమ్స్ ఆడుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ లో ఒక 10-12 వేల లో గేమ్స్ కోసం ఒక ఫోన్ చూస్తున్నా కూడా ఈ ఫోన్ మీకు రిమైనింగ్ కాంపిటేటర్స్ తో పోలిస్తే మీకు కొంచెం బెటర్ అనమాట. గేమింగ్ పరంగా టాప్ ఎక్స్పీరియన్స్ అని చెప్పను, కానీ బాగానే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది, ఆ ప్రైస్ కి వర్తనే చెప్తాను. నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP బొకే కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను ఆ ప్రైస్ లో, అసలు చాలా వర్స్ట్ గా వస్తుంది అనుకున్నాను, కానీ ఫోటోస్ బాగా క్యాప్చర్ చేస్తుంది. డే లైట్ లో మీరు బ్యాక్ క్యామ్ యూస్ చేసి ఫోటోస్ తీస్తుంటే బాగా వస్తున్నాయి. కలర్స్ కూడా ఎక్కడ ఓవర్ సాచురేట్ అవ్వడం, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం అట్లా ఇష్యూస్ ఏం లేవు, నీట్ గా వస్తున్నాయి ఫోటోస్. కాకపోతే పోర్ట్రేట్స్ లో మాత్రం మీరు డెప్త్ ఎఫెక్ట్, బ్లర్ ఉంటుంది కదా, అదేందో మీకు కళ్ళు తిరిగినాయి అనుకుంటుంది. మీకు ఎలా అయితే కనిపిస్తుంది ప్రపంచం అలా కనిపిస్తుంది, బ్లర్ అయిపోతా ఉంది. ఆ బ్లర్ అనేది మీకు నేచురల్ బ్లర్ గా లేదు, అది
అడిగిన కళ్ళు తిరిగి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బ్లరింగ్ అనేది. సో బ్లరింగ్ నాకు నచ్చలేదు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎగ్జాక్ట్ గా తీసుకోవట్లేదు, అక్కడక్కడ మిస్ అవుతా ఉంది. అఫ్ కోర్స్ ఆ ప్రెస్లో మనం పెద్ద కంప్లైంట్ చేయడము. అండ్ వీడియో 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు మాక్సిమం, కాకపోతే దీనిలో స్టెబిలైజేషన్ ఉంటుంది, ఓఐఎస్ కాదు ఈఐఎస్ ఉంటుంది. సో ఈఐఎస్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు వీడియో కొంచెం స్టేబుల్ గానే వస్తుంది, కొంచెం క్రాప్ అవుతుంది కానీ వీడియో స్టేబుల్ గా వస్తుంది, బాగుంది, ఎక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. లైట్ లైట్ గా షేకింగ్ వస్తుంది కానీ పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే లో లైటింగ్ లో మాత్రం బ్యాక్ క్యామ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా అనిపించలేదు, ఫొటోస్ చాలా యావరేజ్ వస్తున్నాయి, మీకు జూమ్ చేస్తే ఫుల్ నాయిస్, ఎక్కడ డీటెయిల్స్ పెద్ద క్యాప్చర్ చేయట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లో లైట్స్ ఏమైనా ఉంటే అవేంటో ఫ్లవర్స్ లాగా తయారైపోతున్నాయి, పూలు పూలుగా మల్లె పూలు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి అనమాట అక్కడ ఫోటో స్క్రీన్ మీద చూడొచ్చు. సంథింగ్ నేను అన్ని చూసాను, ఎఫెక్ట్స్ అన్ని ఆపేసాను, నన్ను పెట్టేశాను, అన్ని ఆ ఫిల్టర్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా పూలు వస్తూ ఉన్నాయి, ఎందుకు వస్తుంది ఎంత మరి. అండ్ వీడియోస్ బాగా నాయిస్ వస్తుంది, బాగాలేదు. నైట్ టైం మాత్రం కెమెరాస్ అంత బాగాలేదు కానీ డే టైంలో బ్యాక్ కెమెరాస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 8 MP కెమెరా, ఇది చాలా తక్కువ అని చేస్తాను బట్ ఇది ఓకే బాగానే ఉంది. డే లైట్ లో ఫొటోస్ బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ చాలా చోట్ల మిస్ అవుతా ఉంది. అండ్ వీడియో కూడా మాక్సిమం 1080p 30fps లో మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు, అక్కడ కూడా స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో వీడియో కొంచెం షేకింగ్ గానే వస్తుంది. ఎనీవే లో లైటింగ్ లో మాత్రం ఫ్రంట్ క్యామ్ చాలా చాలా యావరేజ్ ఉంది, చాలా బిలో యావరేజ్ అని చెప్తాను, బ్యాడ్ అని చెప్పాలంటే ఫోటో సరిగ్గా రావట్లేదు. ఓవరాల్ గా మీరు కెమెరాస్ కోసం చూస్తున్నా కూడా ఇది ఆ ప్రైస్ లో పని కానిచ్చేస్తుంది, మంచి కెమెరాస్ అని చెప్పడం కానీ పని కానిచ్చే కెమెరాస్, బ్యాక్ సైడ్ లైటింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, చాలా ఎక్కువ బ్యాటరీ అనమాట. అండ్ 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 44 W ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. అయితే ఈ ఛార్జర్ తో ఈ ఫోన్ ఛార్జింగ్ పెడితే ఇంచుమించు 1 hour లో 65% ఛార్జ్ అవుతుంది. 0 to 100 ఫుల్ ఛార్జ్ కి 1 hour 40 minutes టైం పడుతుంది, అంటే ఇంచుమించు 100 minutes అనుకోండి, ఒక్కొక్క మినిట్ కి 1% ఆ లెక్కను చూసుకుంటే 1 hour 40 minutes టైం పడుతుంది. ఈజీగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఛార్జింగ్ అయితే వస్తుంది. ఎంత హార్డ్ గా దీని బ్యాటరీ డ్రైన్ చేద్దాం ట్రై చేసినా కూడా అంత ఈజీగా అవ్వలేదు, మినిమం 2 days పట్టద్దు అనమాట. ఈజీగా మీకు ఒక 2 రోజులు వస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది మీరు బూట్ చేసినప్పుడు భయంకరంగా బ్లోట్వేర్ ఉంటుంది, అంటే ప్రీ ఇన్స్టాల్ గా చాలా యాప్స్ వచ్చి ఉంటాయి, సో అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతా ఉంటాయి. అండ్ వి యాప్ స్టోర్ ఉంటుంది, వివో వాళ్ళది యాప్ స్టోర్, సో దానిలో నోటిఫికేషన్ పదే పదే వస్తూనే ఉంటాయి, సో అవన్నీ ఆఫ్ చేసి పెట్టేసుకోండి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 వస్తుంది, ఫన్ టచ్ ఓఎస్ 14 వస్తుంది, 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ IP64 రేటింగ్తో వస్తుంది, లైట్గా నేలలో ముంచకండి, జస్ట్ వాటర్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ వరకు సర్వే అవుతుంది. అండ్ 5G కనెక్టివిటీ కూడా బాగానే ఉంది, 5G బ్యాండ్స్ తీసుకొచ్చారు, 5G కూడా అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ సెన్సార్స్ 31 sensors తీసుకొచ్చారు, సెన్సార్స్ కూడా మేజర్ సెన్సార్స్ స్కిప్ చేయలేదు, అంత ఓకే బాగానే ఉంది. ప్రైసింగ్ నా దగ్గర ఉండేది 6GB RAM మోడల్, 4GB RAM మోడల్ కూడా ఉంది, 4GB RAM 128GB స్టోరేజ్ది 12,999 rupees తీసుకొచ్చారు. అండ్ 6GB RAM 128GB మోడల్ 14,999 rupees తీసుకొచ్చారు. అండ్ 8GB RAM 128GB మోడల్ 15,999 rupees తీసుకొచ్చారు. సో కార్ట్ ఆఫర్స్ 1,000 rupees కార్ట్ ఆఫర్లతో పోను, ఇంకో బేస్ మోడల్ అరౌండ్ 12,000 rupees వస్తుంది. యాక్చువల్లీ 12,000 rupees మంచి ఫోన్, ఆ ప్రైస్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ఈక్వల్గా న్యాయం చేస్తుంది. డిస్ప్లే ఆ ప్రైస్ బాగుంది, బ్యాటరీ బాగుంది, ప్రాసెసర్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ ఓకే బాగానే ఉంటాయి, ఓవరాల్గా ఆ ప్రైస్లో పని కానిచ్చే ఫోన్ అనమాట, తీసుకోవచ్చు. సుదిపాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.